కోజికోడ్ ఘటన తరహాలోనే సరిగ్గా 10 ఏళ్ల క్రితం మంగళూరు విమానాశ్రయంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఇక్కడ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు టేబుల్ టాప్ రన్వేలే ఉన్నాయి. రెండు ప్రమాదాల్లోనూ దుబాయ్ నుంచి వస్తున్న బోయింగ్ 737 రకానికి చెందిన విమానాలే ధ్వంసం కావడం గమనార్హం. అది 2012 మే 22 దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఎక్స్ప్రెస్ విమానం ఉదయం 6 గంటల ప్రాంతంలో మంగళూరు విమానాశ్రయంలో దిగడానికి ప్రయత్నిస్తోంది. అప్పటికే విమానాన్ని దించాలా వద్దా అనే సందిగ్ధంలో పైలట్ ఉన్నారు. ల్యాండింగ్ వద్దు, వెనక్కి వెళదాం అని కోపైలట్ పైలట్ కు 3 సార్లు చెప్పారు. అంతలోనే విమానం రన్వేను దాటి కొండవారగా పడిపోవడం, మంటల్లో చిక్కుకోవడం జరిగిపోయాయి. ఈ ప్రమాదంలో పైలట్, కోపైలట్, ఇతర సిబ్బంది సహా 158 మంది అగ్నికి ఆహుతయ్యారు. కేవలం 8 మంది బతికి బయటపడ్డారు. మంగళూరు ప్రమాదమే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చరిత్రలో మొదటి ప్రాణాంతక ప్రమాదం. అయితే అప్పట్లో ఇప్పుడున్నట్లు విపత్కర వాతావరణ పరిస్థితులు లేవు. వాతావరణమంతా అనుకూలంగానే ఉంది. విమానాన్ని దించడంలో పైలట్ చేసిన తప్పిదమే 2012 నాటి ఘోర ప్రమాదానికి కారణమని చివరికి తేలింది. టేబుల్ టాప్ రన్వే పేరుకు తగ్గట్లే టేబుల్ ఉపరితలం మాదిరిగానే ఈ రన్వేలు ఉంటాయి. కొండ లేదా ఎత్తైన ప్రదేశంలో చదునుగా ఉండే చోట ఈ తరహా రన్వేను నిర్మిస్తారు. అందువల్ల ఈ రన్వేలకు ముందు వెనుక కొండలు, లోయలు ఉంటాయి. సాధారణ విమానాశ్రయాలలోని రన్వేలతో పోలిస్తే ఈ రన్వేల నిడివి కూడా చిన్నదిగా ఉంటుంది. అత్యంత నైపుణ్యం కలిగిన పైలట్లకు కూడా దృష్ట భ్రాంతిని, అయోమయాన్ని ఈ రన్వేలు కలిగిస్తాయి. పైలట్లు వెంట్రుక వాసి తప్పిదం చేసినా సరే విమానానికి ఘోర ప్రమాదం తప్పదు. దేశంలో ఇలాంటి టేబుల్ టాప్ రన్వేలు 3 ఉన్నాయి. మంగళూరు, కోజికోడ్, మిజోరాంలోని లింగ్వ్యూ విమానాశ్రయాల్లో ఈ రన్వేలు ఉన్నాయి. అన్ని రకాల విమానాలు ఈ టేబుల్ టాప్ రన్వేలపై దిగడానికి అనుకూలం కాదు. షార్ట్ ఫీల్డ్ పెర్ఫార్మెన్స్ SFP సాంకేతికత ఉన్న విమానాలే టేబుల్ టాప్ పై దిగగలవు. పైలట్ కూడా ఈ రన్వేకు తగినట్లే విమానాన్ని ల్యాండ్ చేయాల్సి ఉంటుంది. సాధారణ రన్వేలపై దించిన విధంగానే టేబుల్ టాప్ పై దించాలని పైలట్ ప్రయత్నించడం కూడా మంగళూరు విమాన ప్రమాద కారణాల్లో ఒకటని తేలింది. ఈ ఇబ్బందుల వల్లనే పలు పౌర విమానయాన సంస్థలు బోయింగ్ 737, ఎయిర్బస్ A330 వంటి విమానాలను టేబుల్ టాప్ రన్వేలు ఉన్న విమానాశ్రయాలకు పంపడం మానుకున్నాయి.